ఒకప్పుడు టీడీపీలో చక్రం తిప్పిన నాగం జనార్దన్ రెడ్డికి నేడు ఏమైంది? నాడు తన జూనియరే, నేడు టికెట్ రాకుండా అడ్డుపడ్డారా? పార్టీలో మారిన నాగమని వరించని ఎమ్మెల్యే టికెట్ ఇక బీఆర్ఎస్లో చేరడమే తప్పనిసరి అయిందా? నాగం సీనియారిటీని కాంగ్రెస్ ఎందుకు గుర్తించలేదు? ఎట్టకేలకు మాజీ సహచరుడితోనే నాగం పైన. లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. నాగం జనార్దన్ రెడ్డి తెలుగు రాష్ట్రాల రాజకీయ రంగంలో ఆ పేరు తెలియని వారు ఉండరంటే అతిశయోక్తే లేదు. ఒకనాడు తెలుగుదేశం పార్టీలో నెంబర్ 2 స్థానంలో కొనసాగారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఏకఛత్రాధిపత్యంగా అధికారాన్ని చెలాయించారు. చంద్రబాబు నాయుడికి కుడిభుజంగా అందరూ చెప్పుకునేవారు. రాష్ట్ర విభజన నాగం జనార్దన్ రెడ్డి రాజకీయ జీవితాన్ని అంత పాతాళంలోకి నెట్టిందని చెప్పొచ్చు. మలిదశ తెలంగాణ ఉద్యమం సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థుల చేతిలో దారుణ పరాభవానికి గురయ్యారు. 1983లో నాగర్ కర్నూలు నుంచి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేయడంతో రాజకీయ అరంగేటం చేశారు. ఆ ఎన్నికల్లో కేవలం 52 ఓట్లు సల్ప తేడాతో ఓటమి చవి చూశారు. 1985, 1994, 1999, 2004, 2009 ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి విజయం సాధించారు. 2011లో పార్టీకి వ్యతిరేకంగా కార్యకలాపాలు చేస్తున్నందున సస్పెండ్కు గురయ్యారు. తర్వాత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి 2012 ఉప ఎన్నికల్లో అదే నాగర్ కర్నూలు నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేసి విజయం సాధించారు. తర్వాత తెలంగాణ అనగారా సమితి పేరుతో కొత్త పార్టీని స్థాపించారు. తదనంతరం పరిణామాల క్రమంలో బీజేపీతో పార్టీని విలీనం చేశారు. 2014 ఎన్నికల్లో బీజేపీ తరపున నాగర్ కర్నూలు నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2018లో బీజేపీకి కూడా రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలోకి చేరి ఆ పార్టీ తరపున ఎన్నికల్లో పోటీ చేసి మరలా ఓటమి చవిచూశారు. దీంతో నాగం రాజకీయ జీవితానికి బ్రేక్ పడింది. రెండు వేల 2018లో ఓడినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూచ్చారు. పార్టీ కోసం నియోజకవర్గంలో పనిచేస్తూ వస్తున్నారు. కుమారుడి మరణం ఎంతో వేదనకు గురిచేసినా రాజకీయంగా క్రియాశీలకంగానే ఉంటూ వచ్చారు. వరుస ఓటములు కుంగదీసినప్పటికీ రాజకీయాల్లో కొనసాగుతూ వచ్చారు. మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తూ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా నిలిచారు. ఈ క్రమంలో తాజాగా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కకపోవడంతో మనస్తాపానికి గురై కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీ తన ప్రత్యర్థి కూచుకుల్ల దామోదర్ రెడ్డి కుమారుడు కూచుకుల్ల రాజేష్ రెడ్డికి కేటాయించింది. తనకి టికెట్ ఇవ్వకపోయినా పర్వాలేదు, ఒక బీసీకి టికెట్ ఇస్తే గెలిపించుకుంటామని పార్టీకి సందేశం సైతం ఇచ్చారు. కానీ అధిష్టానం మాత్రం నాగం మాటని పెడచెవిన పెట్టినట్లుగా తెలుస్తోంది. ఒకనాడు జిల్లాలోనే రాజకీయ దురంధ్రుడిగా పేరు గడించిన నాగం జనార్దన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోవడం విశ్లేషకులను సైతం విస్మయానికి గురిచేస్తోంది. నాగం జనార్దన్ రెడ్డి జిల్లాలో చక్రం తిప్పే రోజుల్లో నేటి పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చాలా జూనియర్. 2006 నుంచి రేవంత్ రెడ్డి టీడీపీ క్రమక్రమంగా ఎదిగారు. జిల్లాలో అప్పటికే నాగం జనార్దన్ రెడ్డి, రావుల చంద్రశేఖర్ రెడ్డి, కొత్తకోట దయాకర్ రెడ్డి లాంటి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన సీనియర్లుండగా చంద్రబాబు రేవంత్ రెడ్డికి అధిక ప్రాధాన్యతనిచ్చారు. నాటి నుంచే నాగంకి చంద్రబాబుకి గ్యాప్ వచ్చిందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. నేడు అదే రేవంత్ రెడ్డికి నాగం టికెట్ రాకుండా అడ్డుపడ్డారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. రాజకీయాల్లో రాజు కింకరుడు, కింకరుడు రాజు అవ్వడం జరుగుతూనే ఉంటుంది. నాగం జనార్దన్ రెడ్డి విషయంలో కూడా అదే జరిగింది. నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఇప్పుడు ఏ పార్టీలో చేరనున్నారు అనేది సర్వత్రా ఆసక్తిగా మారింది. ఇప్పుడు బీజేపీలో కూడా పనిచేసి బయటకొచ్చాడు. తెలంగాణలో టీడీపీ పుంజుకుంటుందో లేదో కూడా చెప్పలేని పరిస్థితి. ఇక మిగిలింది బీఆర్ఎస్ పార్టీనే. దీంతో నాగం జనార్దన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరతారని కేటీఆర్ సమక్షంలో ప్రకటించి ఉత్కంఠకు తెరదించారు.